మీడియా వ్యవహార శైలి ఒకటి ఉంటుంది, వాస్తవికత మరొక వైపు ఉంటుంది. వాస్తవంగా రష్యా మీద ఆంక్షలు పెట్టిన తర్వాత యూరోప్ యూనియన్లోనే విభేదాలు వచ్చినాయి. అమెరికా ఏ ఆంక్ష పెడితే దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలన్నది అమెరికా ఫీలింగ్. అందులో యూరోప్ యూనియన్లో భాగస్వామి కాబట్టి యూరోప్ యూనియన్ నాటో దేశాలన్నీ తాము చెప్పినట్టు సచ్చినట్టు చేస్తాయి అనుకుంది. తీరా చూస్తే పెట్రోల్ డీజిల్ తమ తమ దేశాల్లో లేకుండా ఎక్కడెక్కడి నుండి తెచ్చుకుంటే దానికి భారీ రేట్లు పెరిగిపోయి తమ దేశంలో జనాలు చచ్చిపోతుంటే ఉక్రెయిన్లో జనం గురించి వీళ్ళు ఇక్కడ పోరాడుతున్నామంటే వాళ్ళ దేశాల్లో ఓడిపోతారు వీళ్ళు. ఫ్రెంచ్లో అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమైంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడమే. దాంతో ఇప్పుడు మైక్రానికి మొన్నటిదాకా దాదాపు 15-20% ఎక్స్ట్రా మెజారిటీ ఉన్నటువంటిది కాస్తే ఇప్పుడు 5% పడిపోయాడు. ఇప్పుడు అక్కడ అమెరికా చెప్పింది కదా అంటే అమెరికా ఏం 10 బేసులేని సాయం చేయదు. తీరా చూస్తే అక్కడ మునిగిపోయేటువంటిది వీళ్ళే. దీంతో తిరుగుబాటులో పతాక స్థాయికి చేరుతుంది హంగరీ. ఓపెన్గా యూరోప్ యూనియన్లో భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను రష్యా నుండి దిగుమతి చేసుకుంటాను. ఇక్కడ వీళ్ళందరూ యూరోప్ యూనియన్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, రష్యాని ఏం ఒత్తిడి చేస్తున్నారు, ఆయిల్ మేము కొంటాం కానీ అమెరికా చెప్పినా మేము కొంటాం కానీ మేము డాలర్లలో ఇస్తామంటున్నారు. డాలర్లలో ఇస్తే నేనేం చేసుకోవాలి, డాలర్లో ఇస్తే బ్యాంకులు వేయాలి, బ్యాంకులు వేస్తే నువ్వు ఎట్లాగూ నా కార్యకలాపాలన్నీ స్తంభింపజేసి నా అకౌంట్లన్నీ స్తంభింపజేసాక నువ్వు ఇచ్చే డాలర్ను పెట్టుకుని నేను నేలకి గీసుకోవాలా, నా దగ్గర నుంచి పెట్రోల్ తీసుకుంటా నేనేమో ఫ్రీగా ఇచ్చినట్ట నీకు, అట్లాంటి దాతృత్వం నాకేం లేదు, నా రూబిల్స్లు ఇస్తానంటే నా రూపాయలు ఇస్తానంటే ఈ అని చెప్పింది అటు వాళ్ళు. ఇప్పుడు హంగేరి విషయంలో యూరోప్ యూనియన్ మాటల్ని కాదని డైరెక్ట్గా రూబెల్స్లోనే డబ్బులు పే చేయడానికి, తద్వారా పెట్రోల్ డీజిల్ కొనడానికి ముందుకొచ్చింది హంగరీ. తద్వారా రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళు కూడా అటే మొగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు.